ఇంకేమంటుండు, ఎప్పుడైనా కూలిపోవచ్చు మోడీ సర్కార్పై రాహుల్ హాట్ కామెంట్. అసలు నీ కాంగ్రెస్ గురించి కాదు కానీ ఈ దేశం గురించి చెప్తా, నా రాష్ట్రం గురించి చెప్తా. మళ్ళీ చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఆ రికార్డ్ సేవ్ చేసి పెట్టుకోండి. నిజంగా ఢిల్లీలో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను అనర్హత వేటేసి అతన్ని సస్పెండ్ చేశారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిర్రు. వాళ్లను వెంటనే గౌరవ స్పీకర్ గారు వారి మీద అనర్హత వేటు వేయండి, ఈ మాటలు రికార్డ్ చేసుకుని పెట్టుకోమని చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే, కాంగ్రెస్ పార్టీ వేయించకపోతే, గుర్తు పెట్టుకోండి, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కూలిపోతుంది నా తెలంగాణలో. ఆ రికార్డ్ చెప్తున్నా, కూలిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి కేసీఆర్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి, తెలంగాణకు ద్రోహం జరుగుతుంది కాబట్టి, తెలంగాణలో దోపిడీ జరుగుతుంది కాబట్టి, తెలంగాణ అస్తిత్వమే ఆగమవుతుంది కాబట్టి, అవసరమైతే తెలంగాణ నాయకులు, ఉద్యమం చేసినటువంటి నాయకులు తెలంగాణలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఇలా తెలంగాణ అధర్మ రాజ్యం వెళ్తుంది కదా, ఆ అధర్మాన్ని కూలదేయడం కోసం, తెలంగాణలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అధర్మమైనా సరే ధర్మాన్ని గెలిపించడం కోసం, అధర్మాన్ని చేబట్టినా అది ఆపద ధర్మమే అవుతుంది తప్ప, అధర్మం కాదు అని ఒక్కసారి ఉద్యమ నాయకులు అనుకుంటే, నీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలరో లెక్క పెట్టుకునే రోజు వస్తుంది, 20-25 మంది పార్టీ మారే రోజు వస్తుంది. అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అనర్హత వేటేయండి, లేదంటే అదే ధర్మం ఏదో ఒకరోజు కర్మై మీ ఎంబడి పడుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీని కూలరాస్తుంది, చూసుకోండి అని చెప్తున్నా. ఇంకా ఏమంటుండు, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిండు. ఈయన వల్ల నేను చాలా రోజులు కోమాలో ఉన్నా, దెబ్బలు తిన్నా, నా ఆరోగ్యం ఖరాబైంది. అయినా కూడా నేను చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా మొన్న జరిగిన ఎలక్షన్లో ఈవీఎంలే కాకుండా బ్యాలెట్ పేపర్లే పెట్టుకుంటే ఖచ్చితంగా 70-80 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేటివి. ఆన్ రికార్డ్ చెప్తున్నా, అభివృద్ధి చెందిన దేశాలల్లో ఎందుకు ఈవీఎంలు పెట్టుకుంటలేరు? అగ్ర దేశాలల్లో ఈవీఎంలు ఎందుకు నమ్ముకుంటలేరు? ఎందుకు పేపర్లను నమ్ముతారు? 5 ఏళ్ళు నన్ను పాలించేటోడు గెలవాలి అంటే, నా ఓటు తప్పుడుగా పోలేదని చెప్పాలంటే నేను ఎట్లా నమ్మాలా? ఎందుకు నా ఓటుకు గ్యారంటీ ఇవ్వరు? ఎలాగో గెలిచినాడు నన్ను, నా మాట అయినాడు. నేను ఎవరికైతే ఓటేస్తున్నావు, వాడు ఎన్నో హామీలు ఇస్తాడు, వాడు ఎలాగో మాట తెచ్చాడు. కనీసం నేను ఓటేసిన వాడే గెలిచిండు అనే ధైర్యాన్ని, భరోసాని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇయ్యది? అగ్రదేశాలేమో బ్యాలెట్ నమ్మితే మనం ఎందుకు ఈవీఎం నమ్మాలి? ఒక్కసారి దాని మీద చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలండి మిత్రులారా.